దాని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం, వృధానే కదా, కాలయాపనే కదా. ఉంటే చేయగలరు. అసలు లేనప్పుడు డాక్టర్లు సార్, డాక్టర్లకు సంబంధించి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్స్ విజిట్ చేసేవాడిని నేను. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉండే సిస్టమ్ ఏంటంటే, అక్కడ ఉండేటువంటి కొంతమంది డాక్టర్స్ పర్మనెంట్గా నెల్లూరులోనో బయట ఎక్కడో ఉంటారు, లీవ్ లెటర్ పెడతారు. అక్కడ మన కార్ అక్కడ ఆగిందంటే డేట్ వేస్తాడు అంతే అటెండర్, అంతే. ఆ రోజు సార్ ఈరోజు డాక్టర్ గారు లీవ్ సార్ అని చెప్తారు. వచ్చేసిన తర్వాత ఒకవేళ సాయంకాలం 5 గంటల టైం అయిపోయిందంటే ప్రజెంట్ వేస్తారు. సాయంకాలం 5 గంటల దాకా మాత్రం లీవ్ లెటర్ అట్టే ఉంటుంది. ఆ లీవ్ లెటర్ ఒకసారి కానీ ఉపయోగించేశారంటే మళ్ళీ 2 రోజులు డాక్టర్ గారు వచ్చి మళ్ళీ లీవ్ లెటర్ ఇచ్చేసి పోతారు, అంతే. ఆడ బయట పెడతారు. కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే, డిఎండిహెచ్ఓ గారు కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే ఓ లీవ్ లెటర్ ఉంటుంది. అక్కడ ఏ రోజు మనం ఇన్స్పెక్షన్కి వెళ్తామో కార్ చూసి డేట్ అటెండర్ డేట్ వేసేస్తాడు, వేసి అక్కడ పెట్టేస్తాడు. కాబట్టి ఇది వ్యవస్థలో మామూలుగా ఏంటంటే, జనం ఒక డాక్టర్ లేకపోయినా 2 డాక్టర్ ఉంటుంది. అసలు డాక్టర్ లేకపోతే అసలు పల్స్ పట్టుకున్న వాళ్ళు వచ్చేటప్పుడు. అందుకని ఎప్పుడైతే స్టాఫ్ లేదో దానివల్ల ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి జిల్లాకు సంబంధించి ఒకసారి హై లెవెల్ ఇక్కడ మనం షార్ట్అవుట్ చేసుకునేటువంటి విషయం కూడా కాదు. హై లెవెల్లో మీటింగ్ పెట్టి సఫిషియెంట్ స్టాఫ్ ఉంటే ఒకరోజు ఒక డాక్టర్ రాగలరు, ఒకరోజు ఒక డాక్టర్ రాలి. డాక్టర్ లేని రోజు అసలు అక్కడ వచ్చి రోగాలు ఏమో డాక్టర్ లేవని ఆగో కదా సార్, అవి వస్తూనే ఉంటాయి కదా. డాక్టర్ లేడు కాబట్టి రోగాలకు వచ్చినప్పుడు వాళ్ళు పాపం ప్రైవేట్ హాస్పిటల్స్ భరిగిస్తున్నారు, డాక్టర్లు అందుబాటులో లేకపోయేటప్పుడు. అందుకని స్టాఫ్ అనేటువంటిది ప్రధానం. కాబట్టి స్టాఫ్ లేనందువల్ల జనాల్లో ఒక దృష్టి వచ్చిందంటే నేరుగా అడగపోయేటప్పుడు 2 నిమిషాల టైం డాక్టర్ గారు ఉన్నారా లేరా వస్తారా అని చెప్పి డిస్కషన్ అంతే, ఇందులో ప్రాణం పోతుంది, నేరుగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయేదానికి అలవాటు పడిపోయారు. ఎట్లా వస్తాయి వైద్య సేవలు, ఎట్లా అందుతాయి? స్టాఫ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా డిఎండిహెచ్ఓ గారు అన్ని మెడిసిన్స్ ఉన్నారు. కుక్క గరిస్తే మందు లేదు, అడగండి. ముందే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోయి వేయించుకుంటున్నారు సార్, అడగండి. నేను ఆయన ముందే మాట్లాడే, సుబ్బారావు గారి ముందే మా దగ్గర ఉన్నాయి సార్ అంటే, ఎక్కడన్నా దూరంగా ఉండేటువంటి గ్రామంలో కుక్క గరిస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోయి వెంకటాచలంకి పోయి వేయించుకోవాలంటే యాడ్ అవుతుంది సార్ తోటపల్లికూడూరు వచ్చి. ఎక్కడే పని, మెడిసిన్స్ లేవు, స్టాఫ్ లేదు, బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా మామూలుగా వీళ్ళంతా వచ్చే లోపల కూలిపోతామని భయం వేస్తుంది, మెయింటెనెన్స్ లేక. బ్రహ్మాండంగా బిల్డింగ్స్ కట్టారు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మినిమం స్టాఫ్. ఇప్పుడు వెంకటాచలం మెయిన్ రోడ్లో ఉండేది, ఏదన్నా మామూలుగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే తీసుకొచ్చే హాస్పిటల్, అది ఉండడం అడగండి. ఎంతమంది ఉన్నారు అడగండి,